सीएम वैएस जगनमोहन रेड्डी चेतुल मीदुगा ई नेल 18न तिरुपति पट्टणंलो श्रीनिवास सेतु फ्लैओवर प्रारंभं कानुंदि। आध्यात्मिक नगरमैन तिरुपतिकि प्रतिरोजु सुमारु लक्ष मंदिकि पैगा प्रजलु तिरुमल श्रीवारी दर्शनानिकि इतर पनुल मीद वस्तू उंटारु। ट्राफिक कष्टालु तीर्चडानिकि 2019लो गरुड वारधि पेरुतो फ्लैओवर पनुलकु श्रीकारं चुट्टारु। తరువాత ఈ ఫ్లైఓవర్ కు శ్రీనివాస సేతుగా నామకరణం చేయడం జరిగింది। 680 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది। శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ రాష్ట్రంలోనే అతి పెద్దదైన ఫ్లైఓవర్ గా రికార్డు సృష్టించబోతుంది। ఎన్నో ప్రత్యేకతలు కలిగిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పై పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ తిరుపతి నుండి మా ప్రతినిధి సాగర్ రెడ్డి అందిస్తారు। ప్రసమనం తిరుపతి పట్టణంలోనే శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ వద్ద ఉన్న ఈ శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ఒక విశిష్టమైన ఫ్లైఓవర్ ఒక ఇంజనీరింగ్ టెక్నాలజీకి ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు। 18వ తేదీ ఈ నెల 18 అంటే ఇంకొక 3 రోజుల్లోనే ఈ శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయాన తన చేతుల మీద ప్రారంభోత్సవానికి రానున్నారు। అలాగే ఈ శ్రీనివాస సేతు యొక్క ఫ్లైఓవర్ యొక్క విశిష్టతలు, ఇది ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, దీనికయ్యే ఖర్చు పూర్తి వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం। ఈ శ్రీనివాస సేతు అనే ప్రాజెక్టు ముందర గరుడ వారధి అనే ప్రాజెక్టు పేరుతో ఉన్నది। ఈ శ్రీనివాస సేతు ప్రాజెక్టు యొక్క మొత్తం వ్యయం 684 కోట్ల రూపాయలు। ఈ 684 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఈ రెండు కలిపి 67.33% తో ఈ మొత్తం వ్యయాన్ని భరిస్తూ ఈ శ్రీనివాస సేతు నిర్మాణాన్ని పూనుకున్నాయి। అలాగే ఈ శ్రీనివాస సేతు నిర్మాణం తిరుపతిలోని ట్రాఫిక్ సమస్యలన్నిటికీ ఒక చెక్ పెట్టే విధంగా ఉంటుంది। సుమారుగా 6 కిలోమీటర్ల దూరం కలిగిన ఈ శ్రీనివాస సేతు నిర్మాణం ఒక అత్యద్భుతం అని చెప్పవచ్చు। ఎందుకంటే ఈ శ్రీనివాస సేతు యొక్క కింద నుంచి హైట్ సుమారు 40 అడుగులు, ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన ఫ్లైఓవర్గా పేరు రికార్డు నమోదు చేయనుంది। అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇంత హైట్ గల ఆ ఫ్లైఓవర్ ఎక్కడా లేదు। గతంలో 30 అడుగుల ఫ్లైఓవర్ హైట్తో వైజాగ్లో ఉన్న ఆ ఫ్లైఓవర్ రికార్డుని ఇప్పుడు శ్రీనివాస సేతు పూర్తిగా తుడిచేయనుంది। అలాగే చూసుకుంటే ఇంకొక 3 రోజుల్లోనే ఈ నిర్మాణ పనులన్నీ కూడా పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పనులు శ్రీకారం చుట్టబోతున్నారు। అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ కొంచెం పనులు మిగిలినవి, ఆ పనులు కూడా శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు। దీంట్లో చూస్తే మనం ఇప్పటికీ సుమారుగా 2000 మంది కూలీలు సుమారుగా 3 సంవత్సరాలు కష్టపడుతుంటే ఇది ఫ్లైఓవర్ పనులు పూర్తవుతున్నాయి। దీంట్లో ప్రధానంగా చూసుకుంటే 3 దశల్లో ఈ ఫ్లైఓవర్ పనుల్ని పూర్తి చేశారు। తొలి దశ, మొదటి దశ, 3 దశలు చూసుకుంటే తొలి దశలో తిరుచానూరు నుంచి ఆర్టీసీ బస్టాండ్ ఇది 3వ దశ పని। గతంలో చూసుకుంటే ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ నుంచి స్టార్ట్ చేసి కపిల తీర్థం వరకు పొడిగించారు। ప్రస్తుతం ఈ 3 దశల పనుల్లో చూసుకుంటే 3 రోడ్లు వస్తాయి। ఒక రోడ్డు వచ్చి తిరుచానూరులో మొదలవుతుంది, తిరుచానూరులో మొదలై డైరెక్ట్ కపిల తీర్థం వరకు ఇక కింద లేకుండా మొత్తం ఫ్లైఓవర్ మీద వాహనాలు వెళ్లే అవకాశం ఉంది। అలాగే చూసుకుంటే దీంట్లో ముఖ్యంగా 2 చోట్ల కిందకి దిగే అవకాశాలు కూడా ఉంది। ఒకటి వచ్చి తిరుపతి మెయిన్ బస్టాండ్ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఈ జంక్షన్ వద్ద ఇప్పుడు మనం చూస్తున్న వీజువల్స్లో కూడా ఈ జంక్షన్లోనే తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో నుంచి కిందకి దిగే అవకాశం ఉంది। అలాగే మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఇది రేణుగుంట వైపు కూడా వెళ్లే మార్గం, అంటే ఇది ఒక పెద్ద కీలకమైన జంక్షన్ కావచ్చు। ఈ 3వ దశ పనులు ఇంత ప్రాజెక్టు మామూలుగా 2 సంవత్సరాలనే పూర్తి చేయాలని చెప్పి ఇంజనీర్లు అధికారులు అనుకున్నప్పటికీ ఇది 3వ సంవత్సరానికి రావడానికి ప్రధాన కారణం 2019లో మొదలుపెట్టారు ఇది। దీనికి ప్రధాన కారణం చూసుకుంటే ఇక్కడ ఒక పెద్ద రైల్వే జంక్షన్కి సంబంధించి పెద్ద ఫ్లైఓవర్ ఉంది। ఈ రైల్వే జంక్షన్ పనులని ఆ కేంద్ర రైల్వే వాళ్ళ శాఖ నుంచి కూడా మనం అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి అధికారులు చెప్పారు। ఈ అనుమతులు తీసుకోవడంలో కొంచెం జాప్యం కావడం, అలాగే ఇది ఒక సంక్లిష్టమైన ఫ్లైఓవర్ ఎందుకంటే అతి పెద్ద సుమారుగా 50 మీటర్ల వరకు ఈ ఫ్లైఓవర్ రైల్వే జంక్షన్ ఉంటుంది। ఈ అన్నింటిలో కూడా దీని హైట్ రైల్వే వంతెన మామూలు బ్రిడ్జ్ కంటే కూడా 20 అడుగులు కిందకు ఉంటుంది, అలాగే 20 అడుగులు పైకి లేపుతుంది। మొత్తంగా 40 నుంచి 45 అడుగులు ఎత్తు పైకి లేపడం వల్ల ఈ ఫ్లైఓవర్ పనులు, అలాగే కేంద్రం రైల్వే శాఖ నుంచి కొంత ఈ ఆలస్యం కావడం వల్లకే ఇప్పుడు ఇంత లేట్ అయిందని చెప్పొచ్చు। ప్రస్తుతం మనం చూస్తున్న ప్రదేశమే పూర్తిగా ఆర్టీసీ నుంచి ఇదంతా కూడా దీనికి జంక్షన్ కలిపే అవకాశం, అలాగే రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రాంతంలోనే రేపు ఓపెన్ చేయబోతున్నారు దీన్ని 18వ తేదీ. సో ఇప్పుడు మనం చూసుకుంటే తిరుపతిలోని ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన అదే ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ఎత్తైన రికార్డు కలిగిన ఈ శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పూర్తి విజువల్స్ కూడా మనం చూడవచ్చు। పనులు కూడా సర్వేగా జరుగుతున్నాయి, ఒకవైపు 2 రోజుల్లోనే ఈ పనులు అన్నీ కూడా పూర్తి చేసి దీన్ని జాతికి అంకితం చేయనున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి। మనం చూసుకుంటే మనం ఇప్పుడు కళ్ళ ముందే ఉన్నాయి, ఆల్రెడీ పనులన్నీ కంప్లీట్ చేసి పెయింటింగ్స్ కూడా కంప్లీట్ అయ్యి ఇక్కడ ఏదైతే పెట్టినారో షట్టర్లు గిట్టర్లు అని చెప్పి మొత్తం కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు। ఈ బ్రిడ్జ్ యొక్క అనేక ఇంకొక ప్రాధాన్యత కూడా ఉంది, ఎందుకంటే ఇది టోటల్గా ఒక స్క్రూ సిస్టమ్తో చేసిన బ్రిడ్జ్, ఎందుకంటే ఇది మొత్తం గడ్రస్ అనేది రెడీమేడ్గా తయారు చేసి పిల్లర్స్ వేసిన తర్వాత ఒక రబ్బర్ సిస్టంలో కింద రబ్బర్స్ పెడతారు, తర్వాత వాటి మీద గడ్రస్ పెట్టిన తర్వాత వాటిని జాయిన్ చేస్తారంటే ఇది ఎంత వెయిట్ పోయినా, అలాగే ఒక భూకంప తీవ్రత వచ్చినా కూడా ఈ బ్రిడ్జికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక స్ప్రింగ్ యాక్షన్ లాగా ఉంటుంది, దీన్ని
దీనిమీద సస్పెన్షన్ కూడా అత్యద్భుతంగా ఉందని చెప్పు మనం స్వయానా దీని కూడా పరిశీలించడం జరిగింది ఒక ఏదైనా భారీ వాహనం వెళ్ళినప్పుడు కూడా బ్రిడ్జ్ మీద మనం ఉన్నప్పుడు ఆ సస్పెన్షన్స్ అనేటి ఒక గతుకుల రోడ్లో ఒక వాహనం వెళ్ళేటప్పుడు చిన్నగా గతుకులట ఎలా అనిపిస్తుందో అదే సస్పెన్షన్ కూడా మనకి అర్థమవుతుంది మనం చూస్తున్నాం ఇప్పుడు మనం చూసుకుంటే కింద వైపు ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా విజువల్స్ లో మనకు కనిపిస్తుంది మనం చూస్తున్నదే ఆర్టీసీ బస్ స్టాండ్ కుడి వైపున ఉంటుంది దానికి మొత్తం కూడా ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ కి జంక్షన్ కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఈ శ్రీనివాస సేతు నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ కిందకి వెళ్ళేదానికి ఇక్కడ జంక్షన్ కూడా ఇచ్చారు సో పనులన్నీ కూడా పూర్తయిపోయి ఈ ఆర్టీసీ జంక్షన్ నుంచి లెఫ్ట్ కి వెళ్తే ఆర్టీసీ జంక్షన్ కి వెళ్ళొచ్చు మనం అలాగే రైట్ గా ముందుకు వెళ్ళిపోతే లీలా మాల్ సెంటర్ మీదగా నేరుగా లీలా మాల్ సెంటర్ తర్వాత చూసుకుంటే కపిల్ తీర్థం సో నేరుగా 6 కిలోమీటర్లు అంటే తిరుచానూరు లో మొదలైన ఈ రోడ్డు నేరుగా డైరెక్ట్ గా మన కపిల్ తీర్థం వైపు దిగిపోతుంది అలాగే రైట్ సైడ్ కి మనకు ఒక మలుపు కూడా పెడుతున్నారు ఇక్కడ ఒక పెద్ద రింగ్ రోడ్ లాగేసి అది ఇక్కడ నుంచి నేరుగా వెళ్తే రేణుగుంట వైపు వెళ్తుంది ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే విజువల్స్ లో మళ్ళీ కూడా మనం ముందుకెళ్లి చూస్తాము ఒక రింగ్ ఒక వలయం లాగా రామానుజ సర్కిల్ అంటారు ఈ రామానుజ సర్కిల్ ఏర్పాటు చేసిన ఈ వలయం ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది ఎందుకంటే ఇది చాలా హైట్ తో కూడిన చాలా హైట్ తో పాటు అలాగే వలయాలతో కూడుకుంది కాబట్టి సో ఇది ఒక ప్రత్యేక సంతరించుకుంది మొత్తం మీద మనం చూసుకుంటే ఇప్పుడు విజువల్స్ లో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పైన ఇప్పుడు వరకు మనం విజువల్స్ అన్ని చూసాము ఇప్పుడు శ్రీనివాస సేతు కింద మనం చూడబోతున్నాం నిర్మాణ పనులు ఎలాగున్నాయి అలాగే తిరుపతి ఇక్కడ సంబంధించిన స్థానికులు ఈ శ్రీనివాస సేతు మీద ఏ విధమైన వాళ్ళ అభిప్రాయాలు మనం చెప్తారో కూడా ఇప్పుడు